ప్రోగ్రాంలో చిన్న చేంజ్ అంతే. ఏంటది? నువ్వు కొంచెం లేట్గా వస్తే సరిపోతుంది. ఓ అంతేనంటావా? నిన్ను నువ్వు చేసినవన్నీ తలుచుకుంటున్నాను. అంత బాగా ఏం గుర్తొస్తున్నాయి? ఒకటా రెండా అన్నీ గుర్తొస్తున్నాయి. లాస్ట్లో నువ్వు వెళ్ళేటప్పుడు డోర్ దగ్గర హగ్గిచ్చి వెళ్ళా చూడు, అది చాలా బాగుంది. అవునా? రాత్రికి మళ్ళీ చేద్దాంలే. మరి అలా అయితే నువ్వు సాటిస్ఫై అవ్వగలవా? అస్సలేం దాని మీద. ఓకే కదా? వెరీ గుడ్, బాగానే థింక్ చేస్తున్నాం. సరే కాని కార్తీక్ పడుకోగానే కాల్ చేస్తాను. నువ్వొచ్చి మార్నింగ్ వెళ్దు గాని, కార్తీక్ లేచేలోగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒక్క విషయంలో కేర్ తీసుకోవాలి. నువ్వు కొంచెం జాగ్రత్తగా వస్తే సరిపోతుంది. అప్పుడైతే నువ్వుండగా కార్తీక్ వస్తే ప్రాబ్లం అయిపోతుంది. అందుకని కొంచెం ప్లాన్ చేసుకో, సరిపోతుంది. సరేరా. సరే గాని నైట్కి కాల్ చేస్తాను, రెడీగా ఉండు. ఓకేనా? బాయ్ వినయ్. బాయ్ డార్లింగ్. ఓకే బాయ్. మరి వినయ్, కార్తీక్ పడుకున్నాడు, మెల్లగా గేట్ తీసుకొని వచ్చే. సరే. లేదు లేదు, వాడు పడుకున్నాడు. సరే ఒకసారి ఉండు, చూసొస్తాను. వినయ్, వాడు డీప్ స్లీప్లో ఉన్నాడు. ఓకేనా? నువ్వు త్వరగా వచ్చే. కాదు రాధిక, కార్తీక్ ఇంట్లోనే ఉన్నాడు. వాడు మనల్ని ఇలా చూస్తాడంటే చాలా ప్రాబ్లం అవుతుందేమో.
అబ్బా వాడు డీప్ స్లీప్ లో ఉన్నాడురా. కాదు రాధిక, నాకెందుకో భయంగా ఉంది, ఒకసారి చూసి రారా. అబ్బా వాడెప్పుడో పడుకున్నాడని చెప్పాను కదా. ప్లీజ్ నా కోసం వెళ్ళి చూసిరా. సరే కూర్చో. ఇప్పుడేదో పెద్ద ప్లాన్ వేసినట్టే ఉంది. నేను పడుకున్నానో లేదో చూసి వెళ్తుంది. ఏదో జరుగుతుంది, చూద్దాం. కూర్చుంటారు. వాడు ఫుల్ డీప్ స్లీప్లోనే ఉన్నాడు, మనం లేపినా లేచే పరిస్థితిలో లేడు. అయితే మొదలు పెడదామా మరి? చాలాసేపు నిరభ్యంతరంగా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. రెడీనా మరి? కాదు, ఈరోజు డ్యూటీ మొత్తం నేనే చేస్తాను. నీకు అస్సలు ఛాన్స్ ఇవ్వను. నీ మీద చాలా కసి తీర్చుకోవాలి. కసి అంటే? నువ్వంటే కసి కాదురా, పిచ్చి. నీ ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ మర్చిపోలేనురా. ప్లీజ్ రా, ఈరోజు ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? సరే మరి బయలుదేరినా? ఇంకాసేపు ఉండొచ్చు కదా, ఇంకొకసారి కలుద్దాం. ఆల్రెడీ టైం 5 అయింది, మళ్ళీ స్టార్ట్ చేస్తే 6 అవుతుంది.
ఈలోపు కార్తీక్ లేచాడనుకో చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు వినయ్. ఎందుకు అనవసరంగా రిస్క్? అన్నీ బాగున్నాయనుకో, మనం ఎన్నిసార్లైనా కలవచ్చు, అర్థం చేసుకో. ఫైనల్గా నాదొక చిన్న రిక్వెస్ట్. అవునా, ఏంటది? ఒక్కసారి కలిసిన తర్వాత వెళ్దు గాని ప్లీజ్. అమ్మో వదిన, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అస్సలు నమ్మలేకపోతున్నానే. అది కాదు రాధిక, ఇప్పుడు స్టార్ట్ చేసావనుకో టైం అస్సలు సరిపోదు. లేట్ అయిందనుకో ప్రాబ్లం అవుతుంది కదా. అదంతా నేను చూసుకుంటానులే. 5 మినిట్స్ నువ్వు కోఆపరేట్ చేయి చాలు, ఆ తర్వాత నిన్ను పంపించేస్తాను. ప్లీజ్ నా కోసం. సరే మరి పదేక, బెడ్రూమ్లోకి వెళ్దామా? బెడ్రూమ్లోకి వెళ్తే లేట్ అవుతుంది, ఇక్కడే చేద్దాం. అంతేనా? బాయ్రే మరి, వెళ్తాను. నాకు నేను పంపించాలనిపించట్లేదురా. మళ్ళీ కలుస్తాం కదరా. టూ డేస్లో మళ్ళీ వచ్చి కలుస్తారేరా. సరే, ఓకేనా? ఓకేనా, సరే బాయ్. సరే. Thank you.
కార్తీక్, కార్తీక్, కార్తీక్ లే. గుడ్ మార్నింగ్ వదనా. గుడ్ మార్నింగ్. ఏంటి ఈ టైం వరకు పడుకున్నావు? అంటే నేనంత జర్నీ కదా వదనా, బాగా అలసిపోయాను. సరే సర్లే, త్వరగా రెడీ అయ్యి టిఫిన్ చేసావనుకో, మార్కెట్ వెళ్ళి కొంచెం కూరగాయలు తెద్దు గాని. సరే వదనా. ఓకే సరే. టైం చాలా అయిందే. హాయ్ రాధిక. హాయ్ వినయ్. లేచావా? జస్ట్ ఇప్పుడే నిద్ర లేచాను. అంత ఓకేనా? సరే గాని కార్తీక్ ఏ మనమానం రాలేదు కదా. వాడికి అంత సీన్ లేదు, వాడి ఇప్పుడే లేచాడు. ఓకే ఓకే. ఏం చేస్తారు మేడం గారు? ఏం చేస్తాను, రాత్రి దొరగారు ఏమేం చేశారో అన్నీ గుర్తు చేసుకుంటూ ఇంట్లో పనంతా చేసుకున్నాను. మొత్తానికి నన్ను సాటిస్ఫై చేశావ్రా. అదేంటే బాబు, నువ్వే కావాలన్నావు కదా అలాగా. అవుననుకో, కానీ నువ్వు మరీ మొరటోడివ్రా, మంచి రసికుడివ్రా బాబు. అవునా? మరీ అంత నచ్చిందా? వచ్చేనా మరి? అది నన్ను అడగాల వినయ్, ప్లీజ్ రా, ఒక్కసారి వచ్చేయి, ఏదో ఒకటి చేసెల్రా, ప్లీజ్ రారా, ప్లీజ్ రా. అలా అనకు, నువ్వు లేకుండా నీతోేం చేయించుకోకుండా అస్సలు నా వల్ల కాదురా. నేను నీకు అంత అడిక్ట్ అయిపోయాను. అంతగా ఏం నచ్చింది నాలో? అయితే ఒకసారి రా, హ్యాపీగా అది చేసుకుందాం. వద్దులేరా, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకంత ఫ్యూచర్ ఉంటుంది. ఏమాత్రం కంగారు పడినా, రాంగ్ స్టెప్ వేసినా మనకు అది అంతే ముగిసిపోతుంది. సరే, ఇంకో విషయం, ఈరోజు ఇంటికి వచ్చాక నిన్న మనం చేసినట్లు కాకుండా, అవేమీ కాకుండా కొత్తగా ఏమైనా ట్రై చేద్దాం. సరేనా? సుఖపెడతాను. ఏదోలా కాదు, చాలా ఎక్కువగా. నువ్వు మామూలు దానివి కాదే, నిన్ను ఇంక అస్సలు వదలను. నిన్ను ఎలా పడేస్తానో చూడు. ఓకేనా? బాయ్ రా. Thank you.
కార్తిక్, డిన్నర్ చేద్దుకానరా. నాకు ఆకలిగా లేదు వదినా, నేను కొంచెం ఆగి తింటానే, నువ్వు తినే వదినా. కాదు కార్తిక్, టైం చాలా అయింది కదా. పర్వాలేదు వదినా, నువ్వు తినేసే. సరే సరే. వినయ్. హలో రాధిక. ఏంటి సడన్ గా, ఏంటి ఊరు వెళ్తున్నావా? అయితే ఈరోజు రావట్లేదా నువ్వు? ఏంటి సడన్ గా? ఓ అవునా, ఇప్పుడు ఎలా ఉంది? సరే సరే, జాగ్రత్త. ఓకే, రీచ్ అవ్వగానే నాకు ఒకసారి ఫోన్ చేయి. ఓకే, బాయ్. సెట్ చేసేయాలి. కార్తిక్, టైం చాలా అయింది, భోజనం చేయవా? లేదు వదినా, నాకు ఒంట్లో బాగాలేదు, నువ్వు తినేసే. అవునా, ఏమైంది? జ్వరం తగిలిందా ఏంటి? బానే ఉంది. లేదు వదినా, మనసు బాగాలేదు. అవునా, ఏమైంది చెప్పు కార్తిక్, ఏమైంది? ఏమి లేదు వదినా. అయ్యో, నాతో చెప్పకూడదా? ఏంటి కార్తిక్, నాతో చెప్పకూడదా? అయ్యో, అలా ఏం లేదు వదినా, చెప్పొచ్చు. కానీ బాగో దేవుని ఆలోచిస్తున్నాను. ఏం లేదులే, నేనేం ఫీల్ అవ్వను, ధైర్యంగా చెప్పు. ఏమీ లేదు వదినా, నా ఫ్రెండ్ జానకి అని, తనతో 4 ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నాను. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఒకరోజు ఏమైందంటే, సెక్షువల్గా కలుద్దాం అనుకున్నాం, కానీ తను భయంతో ఏం జరిగిందంటే, ఇది వదినా జరిగింది. ఇంకా ఏంటంటే వదినా, ఎలా చెప్పాలి, చెప్తే బాగోదేమో వదినా. అయ్యో కార్తిక్, పర్లేదు చెప్పు. అది కాదు వదినా, బాగోదేమో. అయ్యో కార్తిక్, చెప్పమంటున్నాను కదా. సరే వదినా, ఒకసారి లేవు వదినా. చెప్పేంటి? అసలు ఏం జరిగిందంటే, తన దగ్గరికి నెమ్మదిగా ఇలా వచ్చాను వదినా, వచ్చి తల ఇలా ఆనించాను వదినా, ఇలా పట్టుకున్నాను, నడుము మీద చేసాను వదినా, ఇలా హగ్ చేసుకున్నాను వదినా, ఇలా గట్టిగా పట్టుకున్నాను వదినా. జస్ట్ ఇలా చేశాను వదినా, అంతే. దీనికోసమే నీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది,
అందుకనే నన్ను వదిలేసింది వదునా, నాతో గొడవ పెట్టుకుంది. అసలు నేను ఏం చేశాను వదునా చెప్పు. ఇంకొక చిన్న పని చేశాను వదునా, అదేంటో చెప్పనా? ఇలా నెమ్మదిగా సోఫాలో కూర్చోబెట్టాను వదునా, ఇలా కూర్చొని మెల్లిగా దగ్గరికి వచ్చాను వదునా, అలా మెల్లగా హక్ చేసుకున్నాను వదునా. తర్వాత ఇలా పడుకోబెట్టాను వదునా, కాలు చాపాను వదునా, ఇలా మెల్లిగా పైన పడుకున్నాను వదునా. కూర్చోండి వదనా, ఇది వదనా జరిగింది. ఇందులో ఏం జరిగిందో చెప్పు. తనేమో నన్ను అపార్థం చేసుకుంది, ఏమాత్రం దానికి తను నన్ను, నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని, నువ్వెంతమందితో తిరిగావో, నాతో గొడవ పెట్టుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. చెప్పు, దీంట్లో నా తప్పేమైనా ఉందా? ఏం కాదులే, సర్దుకుంటుంది, టెన్షన్ పడకు. అది కాదునా, నేను నిన్ను హక్ చేసుకున్నాను, నడుం పట్టుకున్నాను, మీద పడుకున్నాను, ఏం జరిగిందో చెప్పు. మన మధ్య ఏం జరగలేదు కదా, అక్కడ కూడా ఇదే చేశాను. ఏం చేశాను వదనా? నిన్ను ఇలా టచ్ చేశాను, ఇలా గట్టిగా నొక్కాను, చిన్నగా నడుం మీద ఇలా టచ్ చేశాను. ఇంకా ఏం చేశానంటే, ఇంకా ఏం చేశాను అంటే ఇది వదినా. సరే సర్లే వదిలే, ఈ గొడవ సర్దుకుంటుందిలే గాని నువ్వు భోంచేద్దు కానీరా, టైం చాలా అయింది, భోంచేద్దాం పదా. సరే వదినా, స్నానం చేసి వస్తాను. ఏంటి కార్తిక్ టచ్ చేయగాని ఇంత టెంప్ట్ అయ్యాను, అనవసరంగా వాళ్ళ గొడవ చెప్పమని తప్పు చేశాను. అయినా కార్తిక్ టచ్ చేయగానే ఇంత మూడొచ్చేసింది ఏంటి? ఒకరితో చేసినా ఇద్దరితో చేసినా తప్పు తప్పే, కార్తిక్తో కూడా కమిట్ అయిపోతే ఎలా ఉంటుంది? ఏం చేయాలి? ఏదైతే అదైంది, అడిగేద్దామా కార్తిక్ని, బాగోదేమో. కార్తిక్ కూడా ఫీలింగ్స్ వచ్చే ఉంటాయి కదా, తను వస్తాడేమో చూద్దాం. Thank you.